హే గాయ్స్, హాయ్, హలో, అందరికి నమస్కారం. నేను మీ ఆర్ జనరేష్. ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైన టీం మెంబర్స్ ఉన్నారు. ఒకవైపు డెబ్యూ, ఒకవైపు ఎన్నో సినిమాలు యాక్ట్ చేసిన పర్సన్ ఉన్నారు. అంటే మీ అందరికీ ఒకసారి వీడియోలో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. సో హాయ్ రోహిత్ గారు, అండ్ ఈవెన్ హాయ్ మహేష్ గారు, ఎలా ఉన్నారు? గుడ్, గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. సో కమింగ్ టు టైటిల్, సో విధి అనేది చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్. అంటే మనం మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతున్నాం, అరే విధి ఎలా ఉంటుంది తల్లాలి అలా. మీకేమనిపిస్తుంది టైటిల్ వినగానే స్టార్టింగ్? నాకు అలానే అనిపించింది. అంటే కరెక్ట్ యాప్ట్ అయిన టైటిల్ అండి సినిమాకి, సబ్జెక్ట్కి, స్టోరీకి. సో మీకేమనిపించింది మేజన్న? విధి అనే అంటే మన రియల్ లైఫ్లో కృష్ణానగర్ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఇది ఒకలా ఉంటుంది. సక్సెస్ అయ్యి జూబ్లీ హిల్స్కి షిఫ్ట్ అయినప్పుడు ఇది ఒకలా ఉంటుంది. ఆ చేంజెస్ ఉంటాయి కదా లైఫ్లో, అప్ అండ్ డౌన్స్, అవన్నీ గుర్తొస్తుంటాయి విధి అని వింటుంటే. సో ఈ మీరు చెప్పిన దానికి ఒక 10 మినిట్స్ తర్వాత మాట్లాడదాం విధి గురించి. సో ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ గారు అంటే వచ్చి స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు, సో దిస్ ఈజ్ అ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ యాప్ట్ ఫర్ యూ రోహిత్ అన్నప్పుడు, హౌ వాజ్ యువర్ రియాక్షన్? ఎలా అనిపించింది ఈ స్క్రిప్ట్ వినగానే? వెరీ ఎక్సైటింగ్. నాకు ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు వర్క్షాప్ స్టార్ట్ అవుతుంది, ఆ క్యారెక్టర్లోకి ఎప్పుడు వెళ్ళాలి అని చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. ఇంకా టోటలీ ఆపోజిట్ క్యారెక్టర్ నాకు ఇన్ రియల్ లైఫ్. ఇన్ రియల్ అని లాస్ట్కి ఇచ్చారు ఏంటి? సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందండి ఇందులో? నా క్యారెక్టర్ అదే ఫ్రెండ్ క్యారెక్టర్, బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఉంటారు. అందులో ముగ్గురు మూడు రకాలు, అందులో నేను ఒక రకం. సో ఇందులో అంటే ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది అంటే ఫ్రెండ్గానే బట్ కామెడీ ఇద్దరం బాగా క్లోజ్, మంచి కామెడీ అవన్నీ ఉంటాయి అంట. సీరియస్ కామెడీ అంటే ఇంకా నేను అంత మించి చెప్పకూడదు, మీరు చూస్తూ ఉంటుంది. కానీ బెస్ట్ ఫ్రెండ్ బాగా అంటే మీలో యాంగిల్స్, ఎమోషన్ అన్ని ఉంటాయి కదా ఇంకా ఫ్రెండ్స్ అంటే. చాలా యాంగిల్స్ ఉన్నాయి కదా మీలో, రెండు యాంగిల్స్ మీకు దొరుకుతాయి, రెండు దొరుకుతాయి. ఓకే, సో అందుకే అడిగాను. కొత్త మహేష్ గారిని చూస్తారు మీరు సినిమాలో? మహేష్ గారు. సో మనకి ఆనంది గారితో అంటే ఎక్స్పీరియన్స్ అంటే కొత్త పాత అని పక్కన పెడితే టు బి అంటే మీకు ఎలా అనిపించింది వర్కింగ్ విత్ హర్? వెరీ ప్రొఫెషనల్ అండి. షీ వాజ్ వెరీ వెరీ ఫోకస్డ్, కామ్, కంపోజ్డ్. అసలు సీన్ చెప్పగానే వెంటనే ఇలా చేసేసాను, ఎక్స్పీరియన్స్ కదా. సో ఇందులో అంటే పెన్ మీదే స్టోరీ అంతా నడుస్తుందని అయితే మనకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఏంటంటే మనం టీజర్లో చూస్తుంటే ఇది ఏదో గోల్డ్ లాగా ఉంది, ఇది అమ్మితే ఎంత వస్తుంది అని ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేశారు. సో పెన్ను వల్లే విధి మారుతుందా అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా తీసుకెళ్లారు. అంటే అది అమ్మితే డబ్బులు వస్తాయి, మనం మంచి లైఫ్ సెటిల్ అయిపోతాం అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది. సో మీరేమంటారు అంటే మీరు నవంబర్ తాడ తర్వాత అని చెప్పండి, బట్ పెన్ను ఎంత వాల్యూ ఉంటుంది దీనిలో? పెన్ వాల్యూ అంటే పెన్ను వల్ల విధి మారుతుందని తెలుసు, అంటే చదువుకుంటే రాదు డైరెక్టర్ కథ వచ్చేస్తుంది మొత్తం, అది లాగదామని చూస్తున్నాం అందుకంటే థియేటర్ లాగదాం నవంబర్. అంటే పెన్ చాలా మందికి చాలా ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్కి పెన్ ఇంపార్టెంట్, ఒక రైటర్కి పెన్ ఇంపార్టెంట్, ఒక లిరిసిస్ట్కి పెన్ ఇంపార్టెంట్. అలా మా డైరెక్టర్స్ వాళ్ళు కూడా పెన్ని తీసుకునే స్టోరీ, వాళ్ళు కథ రాసేటప్పుడు పెన్తో రాద్దామని స్టార్ట్ చేశారంట. పెన్ తోటే రాస్తాం, పెన్ మీద ఎందుకు రాయకూడదు అని చెప్పి సినిమా చేస్తాం. అది 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 లే పాయింట్ అయితే ఓకే, ఇక్కడ వాళ్ళ థాట్ ప్రాసెస్ బాగుందిలే. నాకు తెలిసి నాకు నేను ఆల్రెడీ చూసే సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఒక పార్ట్ టూకి లీడ్లా కూడా అనిపించింది, బాగా అనిపించింది. అంటే ఒక్క సినిమాతో కాకుండా కంటిన్యూస్గా చేయొచ్చు దాని మీద అన్నట్టు అనిపించింది, బాగుంది. అంటే కాన్సెప్ట్, పెన్ కాన్సెప్ట్ అనేది మనం చాలా రెగ్యులర్గా అయితే లేదు, రెగ్యులర్ లేదు, కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్. ఏం లుక్ విధానం కానీ ప్రెజెన్స్ కానీ బాగుంది, చాలా డిఫరెంట్ ఉండేది మీ లుక్. అంటే ఆఫ్ అండ్ ఆన్ స్క్రీన్లో చూస్తుంటే డిఫరెంట్, అంటే కొన్ని రగ్గడ్ క్యారెక్టర్, కొన్ని మాస్ క్యారెక్టర్లు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతాయి అనేది ఇది చూస్తే మాకు అర్థమైంది. ఒక డ్యాన్స్ ఒక స్టెప్ అని చూసారు ట్రైలర్లో, అది నేను చెప్తాం అనుకున్నాను, కాకపోతే ఆల్రెడీ మాస్టర్ వచ్చాడు కదా అని అతను వదిలేసాం మాట, అతను పంపొచ్చేసాడు. సో ఇందులో అంటే మహేష్ అన్న గారిది ఏమన్నా స్టెప్స్ చూడొచ్చా మనము? మన మైకేల్ జాక్సన్ అని మనం పిలుస్తాం కదా. ఇందులో డిమాండ్ స్టెప్స్ డిమాండ్ చేయలేదు మహేష్ గారి డాన్స్, అంటే అంత పని పెట్టలేరేమో స్టెప్స్. బేసిక్ ఈయనే సూపర్ డాన్సర్, ఈయనకే కంపోజర్కి ఎక్కడ కుదిరితే అక్కడ చేశారు తప్ప విపరీతంగా ఈయన చేయలే. ఈయన టాలెంట్ వేరుంటుంది, డాన్స్ చాలా బాగా చేస్తాను. అదే అదే తెలుస్తుంది, అంటే రిలీజ్ అయిన తర్వాత ఇంకా చాలా మంది తెలుస్తుంది. బాగా చూస్తా, బాగా చేస్తా, చాలా బాగా చేస్తా.